టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ అనుకున్నంత రేంజ్ లో క్లిక్ అవ్వకపోయినా కూడా ఒకే ఒక సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న వారున్నారు. అలాంటి వారిలో తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఒకరు. ఇక ఇటీవల ఆమె ఇంట్లో తీవ్ర విషాదం ఏర్పడింది. పెళ్లి అనంతరం సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న కీర్తిరెడ్డి బెంగళూరులోనే ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక మీడియాలో ఆమె ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి కూడా మరణించారు అని తెలియగానే జనాలు షాక్ అవుతున్నారు. నటి కీర్తిరెడ్డి మొదట ఇంటీరియర్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. తెలంగాణకు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. భరతనాట్యంలో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. సింపుల్ గా ఉండే కీర్తిరెడ్డి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్లో కూడా సినిమాలు చేసింది. ఇక ఎస్వి కృష్ణారెడ్డి అలీ కాంబినేషన్ లో వచ్చిన గన్ షాట్ అనే సినిమా ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించింది. అనంతరం ఆమె పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ పెంచుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కొన్నాళ్లు ఛాన్సులు తగ్గడంతో మహేష్ బాబు అర్జున్ సినిమాల్లో సోదరిగా నటించారు. ఇక 2004లో సినిమాలకు గుడ్ బై చెప్పి అక్కినేని హీరో సుమంత్ ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 2006 వరకు బాగానే ఉన్నవారు ఆ తర్వాత సడన్ గా విడాకులు తీసుకున్నారు. ఇద్దరు ఇష్ట ప్రకారమే విడాకులు తీసుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో కూడా సుమంత్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా మేము మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. ఇక అయితే హఠాత్తుగా ఇటీవల కీర్తిరెడ్డి తండ్రి మరణంతో ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె కెరీర్ కు ఎంతగానో సపోర్ట్ చేసి కష్ట సమయాల్లో తోడుగా ఉన్న తండ్రి కేశ్పల్లి ఆనంద్ రెడ్డి గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. 60 ఏళ్ల వయసు కలిగిన ఆయన తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. కేశ్పల్లి ఆనంద్ రెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి కుమారుడు. కాంగ్రెస్ బీజేపీ వంటి పార్టీలలో రాజకీయ ప్రయాణం చేసి 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఆయన ఇద్దరు కూతుర్లు ఉండగా అందులో ఒకరు కీర్తిరెడ్డి హీరోయిన్ గా అందరికీ తెలుసు. సుమంత్ తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె మరో పెళ్లి చేసుకుని బెంగళూరులో స్థిరపడ్డారు. ఇక హైదరాబాద్ లో తండ్రి మరణ వార్త విని ఆమె హైదరాబాద్ కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది.